ఏంది మార్పా చదువుకునే ఆడపిల్లలకి స్కూటీలు ఇస్తారా ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఎరికెనా గిట్లా సాధ్యంగా అని హామీలు ఇచ్చుడు కాదు షీ టీమ్స్ పెట్టి మా ఆడపిల్లలకు రక్షణ ఇచ్చుడు మార్పు ఆ మార్పు మంచోళ్లతోటే వస్తుంది మీ లెక్క ముంచెటోళ్లతోని కాదు ఆ మంచోడు ఎవరో మీకు తెలుసు కేసీఆర్ ఆయనకే నా ఓటు కారు గుట్టుకు ఓటేద్దాం తెలంగాణను గెలిపిద్దాం రాజుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ లోకేష్ గారి యువగలను యాత్ర జరుగుతోంది గతంలో కూడా యువగలం యాత్ర రాజోలు వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అరెస్టు మరి అక్కడ ఆగి మరలా ఈరోజే స్టార్ట్ అవ్వడం జరిగింది రాత్రి ఇక్కడే బస్ చేసి వేళ ఉదయం లోకేష్ గారు బయలుదేరడం జరిగింది మరి ఆయన మీటింగ్లో మాట్లాడుతూ రాజోలు శాసనసభ్యుడు అవినీతిపరుడని అలాగే 15 ఎకరాల్లో సొసైటీ భూములు కబ్జా చేశానని ఇంకా అంగన్వాడీలు ఈ స్విఫ్ట్ ఆపరేటర్ల దగ్గర డబ్బులు వసూలు చేశానండి 50,000 దగ్గర నుంచి 5 లక్షలు కూడా వసూలు చేశానండి అలాగే ఏవిఆర్ కంపెనీకి భూములు ఇచ్చి నేను దోచుకున్నానని ఇంకా బట్టెలంక కేసినపల్లి అన్ని సొసైటీల్లో కూడా భూములు దోచుకున్నానని చెప్పడం జరుగుతుంది 5 ఎకరాల్లో ప్యాలెస్ కట్టానండి 5 ఎకరాల్లో మొత్తం ప్యాలెస్ నేను ప్యాలెస్ కట్టి స్తోమత మాకు లేదు కానీ ఒక ఎస్సీ ఇల్లు కట్టుకుంటే చూడలేరా మీరు అలా బుద్ధుందరా లోకేష్ నీకు నువ్వు మనిషివా పశువా నీకెవడో ఫోరం బుక్ రాసి ఇచ్చిన దాన్ని నువ్వు మాట్లాడతావా ఆడెవడో రాసి ఇచ్చేస్తే నువ్వు మాట్లాడేస్తావా నీకు అంతర జ్ఞానం లేదా మంత్రి కూడా చేసావు బుద్ధుందరా అందుకేనా నిన్ను పప్పునాయుడు గారు అనేది అరే పప్పునాయుడు గారిని మన నీకు పేరు పెట్టా చూడు దానికి కరెక్ట్గా సరిపోతుంది ఎవడరా నువ్వు నా గురించి మాట్లాడటానికి రాజుల నియోజకవర్గంలో మాట్లాడరా వచ్చి మాట్లాడు ఎవరైనా చెప్తారేమో అవినీతి పరుడని ఇసుకు దోచుకున్నానా నీ టైంలో కదా నీ ఎమ్మెల్యే దోచుకున్నాడు అవకాశం ఇచ్చావు నువ్వు ఇప్పుడు జగన్ ఎక్కడ అవకాశం ఇస్తున్నాడు జగన్ ఉన్న ఇసుక అంతా కూడా పాటలు పెట్టేస్తున్నాడు వాళ్ళ కాంట్రాక్టర్స్ వచ్చి వాళ్ళు చేస్తున్నారు గవర్నమెంట్కి ఆదాయం వెళ్తుంది నువ్వు గవర్నమెంట్కి ఆదాయం ఎక్కడ ఇచ్చావు దోచేసావు కదా నీ ఎమ్మెల్యేని పెట్టి దోచేసి నేను వెదవో నన్ను మాట్లాడతావా ఎరా ఈరోజు నుంచి ఈ రోజు వరకు నీ పేరు నేను తీసానా నేను మాట్లాడానా బుద్ధుందరా నీకు లోకేష్ ఇక్కడికి వచ్చి నేను అవినీతి పరుడు అంటావా రోజు తెలుసుకుని మాట్లాడరా కాగితం కూడా సరిగ్గా చదవటం రాదు అమ్మఒడి ఎంత మంది ఉంటే అంతమందికి ఇస్తావా అమ్మఒడి ఏంటది అమ్మకు వందనం ఎంత ఇస్తావు ముగ్గురుంటే 3 ఇస్తావు ఒక్కరుంటే 15,000 ఇస్తావు ఇద్దరుంటే 30,000 ఇస్తావు 3 90,000 ఇస్తావు అది నీకు తెలిసినటువంటిది ఆ మాత్రం రాసిచ్చిన కూడా చదవలేనటువంటి జ్ఞానం లేని పోరంబొగ్గు నువ్వు నా గురించి మాట్లాడతావా శుద్ధ పోరంబు కూర నువ్వు పప్పునాయుడు అంటే నువ్వు పప్పుగాడు కాబట్టే 3 15 45 అవటం అనేసి 90 అవుతుంది ఆ మాత్రం జ్ఞానం లేని శుద్ధ పోరంబుకు నువ్వు నా గురించి మాట్లాడతావా నీ గురించి మాట్లాడటానికి ఇప్పుడేనా నేను జనసేనలో మోసం చేసి వెళ్ళానా జనసేన అధినాయకుడు ఇక్కడికి వచ్చాడు మీటింగ్ పెట్టాడు నా గురించి ఎంత కూడా మాట్లాడలేదు నువ్వెవడోరా మాట్లాడడానికి ఆ పార్టీని నేను మోసం చేస్తే ఆయన మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే నేను పడతాను నువ్వెవడో మాట్లాడడానికి అసలు నీకు ఒక్కే ఉంది నువ్వెవడోరా వెన్నుపోటు అనడానికి నీ బాబు వెన్నుపోటు పొడిచాడు నీ బాబు ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి దొంగచాట్లు ముఖ్యమంత్రి అయినోడు నీ బాబు నా ఆస్తి గురించి చెప్తావా నీ ఆస్తి ఎంత నీ బాబుకి ఎంత ఇచ్చాడు నీ తాత 2 ఎకరాలు ఇచ్చాడు నా బాబు ఎంత ఇచ్చాడో తెలుసా 12 ఎకరాలు ఇచ్చాడు ఇప్పుడు మిగిలింది 7 ఎకరాలు కానీ నీ బాబు కోట్లాది ఎకరాలు అయిపోయినాయి ఇప్పుడు కోట్లాది రూపాయలు మీ అమ్మ చెప్తుంది కదా మొన్న నాకున్న హెరిటేజ్ సంస్థలో 2% అమ్మితే 400 కోట్లు వస్తాయని చెప్పింది 2% అంటే మీ ఆస్తి ఎంత ఏ ఒక ఎస్సీ వాడు ఇల్లు కట్టుకుంటే ఓర్చలేవా నువ్వు జ్ఞానం లేదా నీకు అసలు మాది ఆడెవడం రాసిచ్చిన వెధవ ఎవడో రాసిచ్చాడు ఆ వెధవ దోషించాడు ఇక్కడ ఆడు మా రాసిస్తే నువ్వు మాట్లాడతావా సిగ్గుందా నీకు సిగ్గుందా అసలు శుద్ధ పోరంబోకులు కాబట్టి మీరు ఇలా నడుస్తుంది మీ బాబు అవినీతి చేసి లోపలికి పోయాడు ఇంకా సిగ్గులేదా నీకు 300 కోట్లు దోచేసి లోపలికి పోయాడు ఇది బయటకు తెలిసింది ఇంకా బోర్డు ఎంత ఉంది మీ బాబు చేసింది ఏం చేసుకుంటావు నేను మెత్త మీద తగలబెట్టుకుంటావా మాకేముంది మా ఆస్తి నన్ను విమర్శించడానికి ఇవ్వడు నా గురించి తెలుసుకో ఏం జరిగిందో రాజుల నియోజకవర్గం ప్రజలు చెప్పాలి నేను దోచేశాను అవినీతి పరుడినని నీ ముందు ఎమ్మెల్యే నీతో పాటు ఎమ్మెల్యేని అడుగు ఎవడని అడిగినా ఎవడని అడిగినా దోచేశాడని చెప్తాడు తెలుగుదేశం కార్యకర్తలే చెప్తారు బుద్ధి లేని మాటలు మాట్లాడకు
బుద్ధి తెచ్చుకుని ఎలా మాట్లాడు, ఎవడో రాసిచ్చినది మాత్రం చదివేయకు. నువ్వు అసలు ఆలోచించి ఏమిటి దాన్ని, దాని మీద నీ కార్యకర్తలు ఉన్నారు, నీ యంత్రాంగం ఉంది, వాళ్ళని అడిగి తెలుసుకో. ఆడి పనికిరాని పోరంబోకి ఎవడో చేస్తే నువ్వు మాట్లాడేస్తావా? ఇటువంటి మాటలు మాట్లాడితే మాకు వచ్చి మాట్లాడటం, ఇటువంటి బుద్ధి లేని మాటలు మరొకసారి మాట్లాడద్దు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.